తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు రెండో రోజు కూడా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. రెండు డిమాండ్లతో సమ్మెకు దిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అందులో ఒకదాన్ని పరిష్కరించి విధులకు హాజరవుతామని అంటున్నారు. సమ్మె చేపట్టినప్పటి నుంచి పై అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని అంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిన్న సమ్మెను చేపట్టడం జరిగింది. ఇవాళ రెండో రోజు కూడా సమ్మెను అలానే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వానికి సూచించినటువంటి రెండు డిమాండ్స్, నేరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికే జీతాలు ఇవ్వాలి, అలాగే ఎవరైతే గత కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ ఒప్పందంపై ఉద్యోగాలు చేస్తున్నారో వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేది వీరి ప్రధాన డిమాండ్. ప్రధానంగా దాదాపు తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాల్లో కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. దాదాపు కాంట్రాక్ట్ ఉద్యోగులు 22,000 మంది ఉన్నారు. రెండో రోజు సమ్మెకి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం వచ్చిందా, మరి చర్చలకు సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి మేడం, అంటే ప్రధానంగా నిన్నటి నుంచి మీరు సమ్మెలో దిగారు, నిన్న ఇవాళ కూడా మీ సమ్మెను కంటిన్యూ చేస్తున్నారు. అధికారుల నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా, ఎవరైనా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. మేము అసలు గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేనేజ్మెంట్కి వ్యతిరేకం కాదు. మేము మా సేవలన్నీ మేనేజ్మెంట్కి అందించడానికి మేము ఇక్కడ రెడీగా ఉన్నాం. కావాలంటే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా అయినా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ మేనేజ్మెంట్ని నమ్ముకొని ఇక్కడ వర్క్ చేస్తున్నాం, కానీ ఏ విధమైన స్పందన కలగడం లేదు. ఇంకా ఈ రోజు మాత్రం మమ్మల్ని పిలిచి లోపలికి పిలిచి మీరు మానుకోండి, ఈ ధర్నా చేయడం ఆపేసి మీరు వర్క్లో జాయిన్ కాండి, లేకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళని మేము జాయిన్ చేసుకుంటాము అని చెప్పి మమ్మల్ని ఇంకా బెదిరించడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలే అవుతుంది, కొంత కరెంటు సమస్యలు కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. ప్రధానంగా మీరు సమ్మెలోకి వెళ్ళడం ద్వారా కొంత రెవెన్యూ పడిపోయే అవకాశం ఉంది, పవర్ సప్లైలో కూడా తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, వీటిపైన మీరు ఏమైనా కన్విన్స్ అయ్యే అవకాశం ఉందా? కన్విన్స్ అయ్యేది లేదు, ఎందుకంటే ప్రభుత్వం మేము ఇప్పుడు కాదు, మేము తర్వాత ఈ టైం వరకు మేము మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, లేకపోతే దశల వారీగా చేస్తాము అని ఏ విధమైన మాట చెప్పడం లేదు. అసలు గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే మీరు కాంట్రాక్ట్ కాదు, మీరు అంతా అవుట్ సోర్సింగ్ కిందికి వస్తారు కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళకు మేము చెయ్యము అని చెప్తున్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా ఇవాళ రెండో రోజు సమ్మెలో పాల్గొంటున్నారు, పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి కూడా వస్తుంది సమ్మె విరమించమని చెప్పేసి మీ ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో మీరేం చేయబోతున్నారు? ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది ఒకటి అడ్డం పెడుతున్నారు. అంటే విద్యుత్ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే రైతులు ఆత్మహత్య చేసుకోరా? మా డిమాండ్ ప్రధానంగా ఒకటే డిమాండ్, డైరెక్ట్ పేమెంట్ అడుగుతున్నాం మేము. రెగ్యులరైజేషన్ అనేది తర్వాత సంగతి, మమ్మల్ని మాకు ఒక జాబ్ సెక్యూరిటీ కావాలి. ఈ దళారీ వ్యవస్థ మీకు గ్యారంటీగా రావాలంటారా కాంట్రాక్ట్ దానిపైన? 100% వచ్చే వరకు, దళారీ వ్యవస్థను విముక్తిని పొందే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం సార్. మేము కావాలంటే, ఒకవేళ మేము రైతు బిడ్డలమే, మేము కోటీశ్వర్ల పిల్లలం అయితే కాదు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళం. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రధానంగా రెండు డిమాండ్స్తో సమ్మెలోకి వచ్చినటువంటి కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు ఇప్పుడు ప్రధానంగా మా రెండు డిమాండ్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు ఇవ్వకుండా నేరుగా ఉద్యోగులకే జీతాలను అందించాలి, దాన్ని రద్దు చేసినట్లయితే మేము విధులలో పాల్గొంటాము, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కరెంటు సమస్యలు మాకు కూడా తెలుసు, మేము కూడా రైతుల పట్ల ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ ఒక్క సమస్య పైన ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు రెగ్యులరైజ్ కాకుండా ఈ సమస్యను నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా విధులలో పాల్గొంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సత్య.